రెండు సంవత్సరాల ఇండిపెండెన్స్ లో ఆంధ్రప్రదేశ్ లో ప్రాథమిక హక్కులు వన్ ఆఫ్ ది మెయిన్ సబ్జెక్ట్ వాళ్ళ. ఏంటి ప్రాథమిక హక్కులు అంటే ఏంటి? రైట్ టు లివ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, భావ స్వాతంత్రం అంటారు. అంటే నీ మనసులో భావాల్ని, అంటే ఎవరినో తిడతామో లేకపోతే ఇప్పి చూపెడతారు అలాంటివి కాదు, అంటే నీ మనసులో ఎవరికో ఇప్పి చూపెట్టాలనే భావన వస్తే ఇప్పి చూపెట్టేయటం భావ వ్యక్తీకరణ కింద రాదు. మనసులో భావాలు అంటే ఏదైనా ఒక మాట ఇది సమాజానికి చెడు చేస్తానంటే ధైర్యంగా చెప్పగలగాలి. అలాంటి భావ స్వాతంత్రం మనకు స్వాతంత్రం వచ్చింది. అంటే మన రాజ్యాంగం అంబేద్కర్ విరచిత రాజ్యాంగంలో మనకు ఆ హక్కు ఉంది. అలాగే రైట్ టు లివ్, జీవించే హక్కు ఉంది. నీ జీవించే హక్కుని ఎవరో కాల్ రాయడానికి వీల్లేదు, నీ మాట్లాడే హక్కుని ఎవరో కాల్ రాయడానికి వీల్లేదు. అలాగే ఫండమెంటల్ రైట్స్ అని ఆర్టికల్ 14 నుంచి రాజ్యాంగంలో 22 వరకు మనకున్న ప్రాథమిక హక్కుల్ని అందులో పొందుపరచడం జరిగింది. మొన్నటిదాకా అవి అమల్లోనే ఉన్నాయి, ఇప్పటికీ దేశం అంతా అమల్లోనే ఉన్నాయి. అక్కడక్కడ ఎవరేషన్ ఉంటే ఉండొచ్చు, కానీ సమూలంగా ప్రాథమిక హక్కుల నిర్మూలన జరిగింది మటుకు గత 36 or 40 నెలలుగా మన రాష్ట్రంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో దేర్ వర్ నో ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు లేవు. ఎందుకు అంటే మనం సాధించింది ఏంట్రా ఈ 75 సంవత్సరాల స్వాతంత్రంలో అంటే ఆంధ్రదేశం గురించి, దేశం బ్రహ్మాండంగా ఉంది. అంతవరకు నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ కానీ, ఆ తర్వాత వాజ్పేయి గారు కానీ, మధ్యలో నరసింహారావు గారు అద్భుతంగా, ఇప్పుడు మోడీ గారు, దేశం ఎస్ మనం ముందుకెళ్తున్నాం, ఎంతో పురోగతి సాధించాం, అందులో ఏమాత్రం సందేహం లేదు. మరి మన రాష్ట్రంలో ఈ 3 సంవత్సరాల చెల్లరలో అత్యంత దారుణంగా మనం ప్రాథమిక హక్కుల విషయంలో అయితే చాలా దారుణంగా దెబ్బతిన్నాం. సాధించింది ఏంటా అంటే చట్టాలు చేసే అత్యున్నత వ్యవస్థలోని, పార్లమెంట్ వ్యవస్థలోని ఒక సభ్యుణ్ణి, ఒరే మీకు రాజ్యాంగం తెలియట్లేదురా సమాసం ద్వారా, రాజ్యాంగాన్ని ఫాలో అవ్వండి అని సరళమైన భాషలో, ఎప్పుడు చెప్పినట్టు కాదు బట్ సరళమైన భాషలో ఎవరి మనసు నొప్పించకుండా పార్లమెంట్లో ఆర్టికల్ 350A అని ఒకటి ఉంది, దాని ప్రకారం ప్రొవిజన్ ఉండాలి మాతృభాషలో చదువుకోవాలి అనుకునే వాళ్ళకి అని చెప్పిన, రాజ్యాంగాన్ని ఫాలో అవ్వమని చెప్పిన మంచి మాటకి దేశద్రోహం కేసు పెట్టి మరి కాళ్ళు విరిచి, కాళ్ళు కట్టి, చేతులు కట్టకుండా ఇంకొకటి పట్టుకుని గొడ్డును బాదినట్టు బాది, గొడ్డును కూడా బాదకూడదు అనే చట్టాలు చేసుకున్నాం మనం. మరి యానిమల్ కూడా, ఈ మానవ హక్కులే మనం ఉల్లంఘించేస్తున్నాం. సరే యానిమల్ హక్కుల కోసం కూడా మేనకా గాంధీ గారు ఇలాంటి కొంతమంది నాయకురాలు పోరాడుతున్నారు. పశువును కూడా నువ్వు పశువు పాలవలేదని కొట్టడం ఇలాంటివి చేయకూడదు, గాడిద బరువు కొట్టలేదని గాడిదని కొట్టేయటం చేసినా కూడా కేసే, మనకు ఆ చట్టాలు కూడా ఉన్నాయి. మనం మనుషుల్ని కొట్టకూడదు స్టేజ్ నుంచి పశువులను కూడా కొట్టకూడదు అనే ఒక నాగరికత స్టేజ్లోకి మనం వెళ్ళి దేశం అంతా, ప్రపంచం అంతా ఆ దారిలో ప్రయాణం చేస్తూ ఉంటే మన రాష్ట్రంలో ఒక ఎంపీని తీసుకొచ్చి 75 సంవత్సరాలు ఇండిపెండెంట్ ఇండియాలో ఏనాడు కని విని ఎరగని సంఘటన మన రాష్ట్రంలో. మరి ఒక అత్యున్నత స్థాయి పోలీస్ అధికారి అక్కడే ఉంది కొట్టి, ఒక క్రికెట్ మైండ్ ఉన్న ఒక రాజకీయ నాయకుడికి, వాడెవడ పేరు నేను చెప్పను, వాడి పేరు గట్టిగా అడిగితే చెప్తా ఎవరైనా అడిగితే, బట్ వాడెవడో మీరే ఊహించుకొని అంత క్రికెట్ మైండ్ ఉన్నవాడు ఎవడో
వాడు చూసి ఆనందించాడు ఆ వీడియోని. ఇలా ఉంది మన రాష్ట్ర పరిస్థితి. అత్యున్నత చట్టసభలో చట్టాలు చేసేవాడిని రాజ్యాంగాన్ని ఫాలో అవుదామరా బాబు అని చెప్పిన మంచి మాటకి కూడా పెట్టుకోవద్దన్నారు రా బాబు. ఇంగ్లీష్ మీడియం పెట్టుకో, తెలుగుని మొత్తం ఏ స్కూల్లో లేకుండా తీసేయద్దు. ఆ ఇంట్రెస్ట్ ఉన్నాడు చదువుకుంటాడు. నేను ఈనాడు వచ్చింది కార్టూను, అది కార్టూన్ కాదు, అచ్చి నిజం. ఏంటంటే చిన్నప్పుడే ఇంగ్లీషు అంటే మాతృభాషలో బేస్ ఉంటుంది, ఆ బేస్ లేకుండా చిన్నప్పుడే ఇంగ్లీషు దాంతో వెళ్ళలేకపోతున్నానని ఒకడు, ఇంకొకడు రే స్కూల్ ఎక్కడో ఉందా, ఎక్కడో 4 కిలోమీటర్ల అవగా తోచేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళని మాట చెప్తున్నాను. నేనైతే గారేనా అక్కడ తీసేయడరా, అక్కడికి వెళ్ళకపోతున్నాం, వెళ్తే ఒకసారి ఆలస్యం అవుతుంది, ఆలస్యం అయితే అటెండెన్స్ తీసేస్తున్నారు, అటెండెన్స్ తీసేస్తే అమ్మఒడి తీసేస్తున్నారు, ఇంకెందుకు లేరా అని చెప్పి బడిగెట్టడం మానేసేటరా అని చెప్పి. అది కార్టూన్గా కనపడినప్పటికీ అది పచ్చి నిజం. ఇలా ఉంది పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి, ఏంటి మన తక్షణ కర్తవ్యం? ఈరోజు ఉదయం నేను మోడీ గారి సభకు ప్రసంగానికి వెళ్లే ముందు స్నానం చేసిన వెంటనే శ్రీశ్రీ గారి పాట పాడబోయే భారతీయుడ ఆడి పాడబోయి విజయ గీతిక పాట విన్నాను. నాకు ఇష్టం ఆ పాట. ప్రతిసారి స్వాతంత్ర దినోత్సవానికి నా చిన్నప్పటి నుంచి ఆ పాటే నేను వింటూ ఉంటాను. అంటే నాకు ఓ తెలిసింది అప్పటి నుంచి. నేనేమి జగన్మోహన్ రెడ్డి గారి లాగా చిన్నప్పటి నుంచి అంటే పుట్టిన దగ్గర నుంచి నేను పాటలు వినేవాడిని అని చెప్పి నేను చెప్పగలను. నాకు ఓ తెలిసిన దగ్గర నుంచి స్వాతంత్రం అంటే ఏంటో కాస్త కోస్త అర్థమయ్యే స్టేజ్ నుంచి కూడా విన్న పాట. గమ్మత్తు ఏంటంటే మన రాష్ట్రంలో అయితే ఆ పాట ఈ రోజుకి కూడా పర్ఫెక్ట్. అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు అలముకున్న నీ దేశం ఎటు దిగజారు, స్వార్థమీ అనంత కారణం అది చంపుకున్న క్షేమదాయకం మన ఆంధ్ర రాష్ట్రం. ఇక ఈరోజు ప్రధాని గారి ప్రసంగం అయిన వెంటనే తిరుగుదారులు వెంటనే సెల్ ఫోన్ ఆన్ చేసుకున్నాం. మన ప్రీత ముఖ్యమంత్రి గారు ఎడుగురు మాట్లాడని చెప్పి చూశా, అద్భుతం. ఆయన ప్రసంగం అద్భుతం. ఏంటంటే అద్భుతాలు చర్చిద్దాం, పాయింట్ బై పాయింట్ చర్చిద్దాం. ఒకటి, ఆయన జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న అమ్మఒడి, ఇలా ఇవన్నీ కూడా పెట్టాను అని చెప్పారు. పాయింట్ బై పాయింట్ వెళ్ళిపో. ఈ జగనన్న విద్యా దీవెన, ఈ జగనన్న వసతి దీవెన అనేది ఇప్పటి నుంచో ఉన్నాయి. అది ఈ టైటిల్స్తో లేవు, వేరే వారికి టైటిల్ పెంచలేదు, చాలా చక్కగా అమలయ్యి దానికి పొలిటికల్ టచ్ ఇచ్చి ప్రజల్ని గొర్రెలని తను భావించి, మరి ప్రజలు గొర్రెలు కాదు గొర్రెలుగా నటిస్తారు, తర్వాత కొమ్ములను గేదెలుగా కొమ్ముతారు టైం వచ్చిన. ప్రస్తుతానికి అయితే గొర్రెలుగా నటిస్తున్నారు. ఏ ఎవరు తెలియదు ఈ విద్యాదీవెనలో వసతి దీవెనలో ఇంతకుముందు లేవా, ఇంతకుముందు కాలేజీలో ఫీజులు కట్టలేదా, నీ తండ్రి పెట్టిన స్కీమ్ అయ్యా అది, నీ తండ్రి పెట్టాడు ఆ స్కీము. ఆ తర్వాత ఆయన కిరణా కంటిన్యూ చేశాడు, ఈయన ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేశారు. నువ్వు పేరు మార్చుకున్నావు అంతే, ఇస్తానంటే ఎక్కడుతున్నావు, ఎక్కడుతున్నట్టు తెలియకుండా ఏదో అంతిచ్చాయని చెప్పి మరీ క్యూములేటివ్ అకౌంట్ ప్రతిసారి మరి అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటే 3 ఏళ్ళ నుంచి ఎంత ఇచ్చామని చెప్పి ఇవ్వండి కూడా తెలిపి, అసలు 3 ఏళ్ళ క్రితం నువ్వు ఎంత ఇచ్చావు ఎందుకని కాపర్లేదు అవసరమా, సరే ఏదో వేసారు. సో ఎంత నాన్ సెన్స్ విద్యా దీవెనలో వసతి దీవెనలో జగనన్న గోరు ముద్దట ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి. అది మెయిన్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ 60%. సరే ఏదో ఈయన ఏదో షిక్కి గిక్కి పెట్టాడు, ఏదో మెనూ ఇచ్చాడు అని చెప్పాడు. సో అదంతా